cinema lover also, because you remember a lot of films and you know the lot of records about it. Now, Krishnaraj garu cinema industry lo iddaru, Krishnaraj garu, no reservations. Vaallu em anukunnaro vaalla manasulo unnade edo akkadiki akkadi alavokaga ati sulabhanga maatladi lenipoyni hangovers pettukokunda Krishnaraj garu front line lo untaru. Alati Ramesh Prasad gariki, Ranjan gariki, సురేష్ రెడ్డికి, రాధిక అందరికీ, వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది. జనరల్గా మామూలుగా చెప్పే మాటలు ఇవి, ఆనందంగా ఉన్నాను. కానీ ఇది హృదయంలోంచి వచ్చిన మాట. ఎందుకంటే ఏవి చూసిన తర్వాత ఎల్వి ప్రసాద్ గారి గురించి నేను కొత్తగా చెప్పాల్సిన మాటలు ఏమీ లేవు. ఒకే ఒక మాట, ఆయన మనసంతా, సంపాదించిందంతా సినిమా పెరుగుదలకి, సినిమాలో ఉన్న వాళ్ళు బాగుపడడానికి చేశారు. అంతేకాదు సినిమా ఇండస్ట్రీ మీద గౌరవం రావడానికి ఆయన సంపాదించిన దాంతో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అనేది ఒకటి నిర్మించి, అంటే ప్రతి నటుడు అనుకునేది ఏమిటంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానం, అది ఆయన గుర్తించుకొని ఆ కళ్ళు లేని వాడికి కళ్ళు, ఇబ్బంది పడే వాళ్ళకి వాళ్ళకి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇవ్వడానికి వాటికి తక్కువ ఖర్చుతో చేయడానికి ఏర్పాటు చేశారాయన. అది మనం ఇక్కడ హైదరాబాద్లో చూస్తున్నాం. అంతేకాదు ఆయన ఎన్నో మంచి కార్యాలు చేశారు. అందులో ఒక మంచి కార్యం ఏంటంటే కృష్ణంరాజుని సినిమాల్లో ఉండడానికి కారణమైన ఒక గొప్ప డెసిషన్. ఎందుకంటే 1966లో నేను చిరకా గోరి గారి సినిమాలో యాక్ట్ చేశాను. అది మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత నాకు నేను యాక్ట్ చేసిన హీరోయిన్ కృష్ణకుమార్తో ఒకటి రెండు సినిమాలు వచ్చినాయి హీరోగా. నేను ఆ కథ నచ్చుకో, ఆ డైరెక్టర్ నచ్చుకో నేను చేయలే. ఎందుకంటే అది పొగరు కాదు. ఒక సినిమా అంత బాగా ఆడిన సినిమా, నెక్స్ట్ సినిమా బాగా ఆడే సినిమా నేను చేయాలని, లేకపోతే మామూలుగా నా పనులు ఏమి నేను చేసుకుందామని. నా పనులు ఏమంటే నేను అప్పటికి నేను కెమెరామెన్ని, స్టేట్ అవార్డు కూడా వచ్చింది నాకు. తర్వాత 60 పిక్చర్స్ తీసేవాడిని, దాంట్లో చాలా డబ్బు కూడా వచ్చేది అని అనుకున్న టైంలో నేనంటే నేనే అని ఒక సినిమా, అది తమిళ్లో సూపర్ హిట్ అయింది. అందులో 3 క్యారెక్టర్లు ఉంటాయి, 3 కొడుకులు, నేనే నీ కొడుకుని, నేనే నీ కొడుకుని తల్లి దగ్గర ఉండే ఆ క్యారెక్టర్స్ అనమాట ఆ 3 క్యారెక్టర్లు. సరే నన్ను పిలిచారు, పిలిస్తే నేను వెళ్ళి అందులో ఆమా నేను హీరో యాక్ట్ చేశాను కదా అంతకుముందు, బహుశా హీరో క్యారెక్టర్ ఇస్తారేమో అనుకున్నాను. నేను వెళ్ళి చూస్తే చూసావా నువ్వు సినిమా అన్నారు. చూశానన్నాను. అందులో అప్పుడు చాలా పెద్ద ప్రొడ్యూసర్ డొండి గారు, రాజశ్రీ పిక్చర్స్ అని పెట్టి సుందరలాల్ నాథ గారు, డొండి గారు వాళ్ళు తీస్తారు అన్నమాట సినిమా. అందులో మల్లికార్జునరావు గారు అని ప్రొడ్యూసర్ ఆయన పేరుతోటి. అప్పుడు అడిగారు అయితే నన్ను, సరే ఏ క్యారెక్టర్ అన్నా, ఆ విలన్ క్యారెక్టర్ ఏమన్నా. ఆ విలన్ క్యారెక్టరు నిజంగా నేను చూసి ఎంత అంటే సారీ, నేను చాలా ఇబ్బంది పడి చాలా అసహించుకున్నాను ఆ క్యారెక్టర్ని. అటువంటి క్యారెక్టర్ నాకు ఇస్తానంటే నేను ఒకసారి స్టన్ అయిపోయాను. నేను టూండి గారిని అడిగాను, ఏమిటండి నేను నాకు ఈ క్యారెక్టర్ ఏంటి, నేను జలగాగరంగా చూశాను, నీలో ఆర్టిస్ట్ టాలెంట్ ఉంది, నువ్వు చేస్తే బాగుంటుంది అన్నాడు. అంటే నవ్వేసి నమస్కారం అండి వస్తాను.
ఆలోచించుకుని నేను మళ్ళీ వస్తానంటాను, మళ్ళీ పెద్ద మనిషి కదా బాగోదని. ఆ తర్వాత నేను చేయకూడదని నిర్ణయించుకుని నేను ఉన్నాను. అప్పుడు ప్రత్యేకత గారు చిలకా గురించి డైరెక్టర్, నేను మామూలుగా మాటల్లో ఎల్వి ప్రసాద్ గారు అంటే మా అంకులు మూర్తిరాజు గారని, సిహెచ్విబి వరప్రసాద్ మూర్తిరాజు గారు, ఆయన మినిస్టర్ కూడా చేశారు, పెద్ద పొలిటీషియన్. ఆయన కొన్ని వేల ఎకరాలని పేదలకు దానం చేశారు. ఆయన అటువంటి గొప్ప వ్యక్తికి ఈయన బాగా స్నేహితుడు, ఎల్వి ప్రసాద్ గారు. భీమవరంలోనే ఆశ్రమంలో ఆయన కొంచెం ఇబ్బంది ఉన్నప్పుడు అక్కడ ట్రీట్మెంట్ చేసుకున్నారు. ఆ టైంలో చాలా పెద్ద పరిచయం వారిద్దరికి. అప్పుడు ఆయన చెప్పారు, ఒకసారి ప్రసాద్ గారు కూడా అడుగు మాట్లాడాను. సరే ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళగానే పక్కన కూర్చోబెట్టుకుని భుజం ఇచ్చేసి, రమేష్ ప్రసాద్ గారితో ఎలా మాట్లాడతారు అలాగా నాతోటి విన్నాను విన్నాను. ఒకటే చెప్తున్నాను, నేను నువ్వు ఏ క్యారెక్టర్ వేసావని కాదు, క్యారెక్టర్కి నీ పర్సనల్ లైఫ్కి సంబంధం ఉండదు. నువ్వు యాక్ట్ చేసిన క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ అదే ప్రజలకి వెళుతుంది. నువ్వు బాగా చేస్తే అప్రిషియేట్ చేస్తారు, నువ్వు ఏం చేస్తున్నావు అనేది కాదు ఏం చేసావనేదే వాళ్ళకి దృష్టిలో ఉంటుంది. అందుకని నీ మొహం ఆర్టిస్ట్గా ముందు ప్రజల్లో బాగా పాపులర్ కావాలి. నీ మొహం పాపులర్ అయిన తర్వాత నువ్వు ఏ వేషం వేసినా చూస్తారు అని గొప్ప సలహా ఇచ్చారు ఆయన. అప్పుడు నో అని 100% నో అనుకున్నాను నేను. ఒకసారి పెద్ద ఆయన చెప్పిన మాటకి అసలు తిరిగి ఉంది. అప్పుడు వెళ్ళాను గుడ్డుండి గారు వాళ్ళ దగ్గరికి. వచ్చి అలాగానే అంటే ఎందుకు పాపం ఆ క్యారెక్టర్ నేను వేస్తేనే బాగుంటాను వాళ్ళకి, అక్కడ దూరం నుంచే దాదా ఓకేనా ఓకేనా అని అడగడం మొదలుపెట్టారు. నేను సరే అండి చేస్తానండి అన్న, కానీ అని ఏదో చిన్న ఇది పెట్టాను. ఏంటో ముందే అప్పుడే కండిషన్లు పెడుతున్నాం, కండిషన్ కాదు సార్, ఆ సినిమాలో అతను చేసిన పద్ధతి బాగోలేదు, నేను పద్ధతులు చేస్తాను. నేను ఆర్ నాగేశ్వరరావు అయిన పెద్ద ఆర్టిస్ట్ ఉండేవాడు అయినా అని పెద్ద ఫ్యాన్ నేను. ఒక ఫంక్షన్ ఇచ్చే జనం బయటకు వస్తుంటే జనం పెద్ద హీరో ఆర్ నాగేశ్వరరావు వస్తున్నామంటే ఆర్ నాగేశ్వరరావుని బాగా ఎక్కువ అప్రిషియేట్ చేసేవారు. అతను వేసేది అన్ని పిల్లల పాత్రలే. సార్ అలా ఏదో సారీ ఎక్కువ అయిపోయింది అలాగా ఆయన చెప్పగానే నేను ఇలా అయితే చేస్తానండి అని చెప్పి వాళ్ళతో చెప్పి, ప్రసాద్ గారు కూడా అన్నారు ఇలాగా నువ్వు చేయమని అని చెప్పి వాళ్ళతో చెప్పి యాక్సెప్ట్ చేశాను. ఆ తర్వాత దాన్ని అతని పద్ధతిలో కాకుండా నా పద్ధతిలో నేను అనుకున్న పద్ధతిలో టూండి గారు కూడా మంచి చాలా పెద్ద మంచి ప్రొడ్యూసర్ అయినా కానీ ఆయన మంచి సినిమా ఇండస్ట్రీ మీద ఆర్టిస్ట్గా టెక్నీషియన్గా మంచి అవగాహన ఉంది అని చేశారు. అది చేయడం వల్ల నేను సినిమా ఇండస్ట్రీలో ఉండడం జరిగింది. అది చేయడం వల్ల నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నవాడిని ఇక్కడ ఉండడం జరిగింది. అలాగా ఆ మహానుభావుడు నేను ఇక్కడ సినిమాలో ఉండడానికి కారకుడైన ఎల్వి ప్రసాద్ గారికి ఇవాళ ఈ వర్త జయంతి రోజుని నేను రావడం అనేది కొంచెం నాకు ఇబ్బంది అయినా చాలా కష్టంగా ఉన్నా రావడం చెప్పగానే నాకు నిన్నే చెప్పారు మొన్ననే చెప్పారు, అయినా కానీ ఎట్టి పరిస్థితులు వచ్చేద్దామని రావడం ఆయన ఆశీస్సులు తీసుకుందామని ఇక్కడికి వచ్చాను. ఇక సినిమా ఇండస్ట్రీలో ఆయన గురించి చెప్పాలంటే ఐ విల్ చూశారు మొట్టమొదటిసారి 3 సినిమాలు యాక్ట్ చేసిన 3 లాంగ్వేజ్లో యాక్ట్ చేసిన ఆర్టిస్టు,
అన్ని లాంగ్వేజ్లోనే సినిమాలు తీసిన డైరెక్టరు ఆయన. ఈ రోజుని ఇన్ని సంవత్సరాలకి ఆయనకి ఈ 112 జయంతి సందర్భంగా ఆయన నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏ లెవెల్లో సినిమా ఇండస్ట్రీ రావాలని అనుకున్నారో ఆ లెవెల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడుంది, ఇప్పుడు రాబోతుంది, వస్తుంది. బాహుబలి తర్వాత సాహో, తర్వాత సైరా, ఇలాంటి సినిమాలు మొత్తం బాలీవుడ్ ఇండస్ట్రీని అటెన్షన్, తెలుగు సినిమా అనేటప్పుడు ఒకసారి ఆశ్చర్యంగా కంగారు కాడాల్సిన పని ఉంది. అలాగే ఇంటర్నేషనల్గా కూడా మార్కెట్ పెరిగింది. ఆ పరిస్థితుల్లో ఇది నిజంగా ఎల్వి ప్రసాద్ గారికి అంకితం చేయబడిన ఇది పెరుగుదల. ఇది ఈ పెరుగుదలని ఆయన డెఫినెట్గా పయనించి ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను. అలాగే మనందరం కూడా ఆయన ఎలా అయితే కష్టపడి సొంతంగా ఎక్కడికో వెళ్ళిపోయి లాంగ్వేజ్ లేని చోట తన ప్రాంతం కానీ చోట అక్కడికి వెళ్ళి అంత గొప్పవాడైనందుకు ప్రతి ఒక్కరు కృషి చేస్తే ఎల్వి ప్రసాద్ గారు లాగా గొప్పవాడవడానికి ప్రయత్నం చేయవచ్చు. అలాగా అందరూ మీరు ఆయన స్మరించుకుంటూ ముందు ముందుకు వెళ్తారని, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ సినిమా ఇండస్ట్రీ కోసం పాటు పడతారని నేను మనసుపక్కు కోరుతూ, రమేష్ ప్రసాద్ గారు ఆయన లెగసీ మొత్తం థియేటర్స్ అన్నీ పెంచి మళ్ళీ ఆయన థియేటర్స్ కానీ ఈ ప్రసాద్ ల్యాబ్ అన్నీ మొత్తం సినిమా ఇండస్ట్రీకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. ఆయన చాలా సింపుల్గా చేస్తారైనా, ఆయన మొట్టమొదటి ల్యాబ్ పెట్టినప్పుడు మేము మొట్టమొదటి సినిమా తీస్తున్నాము, సొంత సినిమా గోపికృష్ణ మూవీస్లో, అది భక్త కన్నప్ప. ఆ భక్త కన్నప్ప ఫస్ట్ పిక్చర్ ఎల్వి ప్రసాద్ ల్యాబ్లో నాది. అంటే మా అనుబంధం అది పెరగడం కోసం నేను చేశాను అది. అలాగే అది సొంత సినిమా, అలాగే వీళ్ళు ప్రసాద్ గారు వాళ్ళు కూడా చేశారు, చాలా సంతోషం. అంతేకాకుండా ఫ్యామిలీతో నాకు బాగా దగ్గర సంబంధం. ఆనంద పెద్ద ఆయన ఆనంద్ బాబు గారు మంచి ఫ్రెండ్ నాకు, ఆయన తలుసుకోకుండా ఉండాలి ఎన్ని రోజులు ఉండవు. అటువంటి కుటుంబంతో నేను పరిచయం ఉన్నందుకు నేను ఎంతో ఆనందపడుతూ గర్వపడుతూ సెలవు తీసుకుంటున్నాను. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi everyone, Nenu Mia Vantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, Nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV.